మార్పు చైతన్యానికి ప్రతీక. మార్పు జీవన గమనానికి సూచిక. ప్రతి మనిషి కోరుకునేది మార్పే. నిజానికి ప్రజలందరూ ఎప్పటికప్పుడు తమ జీవన స్థితిగతులు మారాలని, జీవన ప్రమాణాలు పెంపొందాలని కోరుకుంటారు. ఎవరికి వారు వ్యక్తిగతంగా ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. ప్రజల్లోని ఈ సామూహిక కోర్కెను గుర్తించి వారి జీవితాల్లో మార్పు తీసుకువచ్చే చొరవ, అలాంటి పథకాలను సాహసోపేతంగా అమలు చేసే తెగువ ఏ కొద్దిమంది రాజకీయవేత్తలకో సాధ్యమవుతుంది. రాష్ట్రంలో ప్రభుత్వం దృఢ చిత్తంతో అమలు చేస్తోన్న ప్రతిష్టాత్మక పథకాల్లో ఇందిరా క్రాంతి పథం ముఖ్యమైంది. స్వయం సహాయక బృందాలకు పావలా వడ్డీని అందిస్తూ రాష్ట్రంలోని మహిళల్లో ఆర్థిక చైతన్యాన్ని తీసుకువచ్చింది మన రాష్ట్ర ప్రభుత్వం. సమున్నత ఆశయంతో రాష్ట్రమంతా విజయవంతంగా అమలు జరుగుతోన్న ఈ పథకం అమలు తీరుతెన్నుల్ని తెలుసుకోవడానికి ఆదిలాబాద్ జిల్లాలోని కొన్ని మండలాలకు బయలుదేరింది మన అభయ బృందం. రాష్ట్ర రాజధాని హైదరాబాదుకి సుమారు 310 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆసిఫాబాద్ మండలంలో అభయ బృందం ముందుగా పర్యటించింది. ఆసిఫాబాద్ మండల కేంద్రం నుండి సుమారు 12 కిలోమీటర్ల దూరంలో ఉంది వావుదం గ్రామం. ఆదిలాబాద్ జిల్లాలో అత్యంత మారుమూల గ్రామం ఈ వావుదం. ఈ గ్రామంలో అనేక స్వయం సహాయక బృందాలున్న విషయం మాకు తహసీల్దార్ సురేష్ తెలియజేశారు. ఆయా గ్రూపుల్లోని మహిళల్ని కలిసి అభయ బృందం వారు చేస్తున్న పనుల గురించి తెలుసుకుంది. ఈ గిరిజన గ్రామంలో చాలా గిరిజన కుటుంబాలున్నాయి. గిరిజన కుటుంబాల మహిళలు చాలామంది పావలా వడ్డీ కింద లబ్ధి పొందుతున్న లబ్ధిదారులు. ఆదిలాబాద్ గిరిజనుల్లో ఎక్కువ మంది గోండు కులానికి చెందినవారు. వీరి సంస్కృతిలో ప్రధానమయ్యింది గుసాడి నృత్యం. అభయ బృందం ఆ గ్రామాన్ని సందర్శించిన ఆనందంలో మాకోసం వారు ప్రత్యేకంగా గుసాడి ఏర్పాటు చేశారు. Thank you.
రమణీయమైన ఆ నృత్యం మమ్మల్నందరినీ ఆకట్టుకుంది. 320 కిలోమీటర్ల ప్రయాణ బడలిక దుస్సాడీ నృత్యంతో ఎక్కడికో ఎగిరిపోయింది. ఇంతటి మారుమూల ప్రాంతంలో సైతం ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు సక్రమంగా అందడానికి కారకులైన అధికారులకు అభయా బృందం అభినందనలు అందజేసి మరో గ్రామానికి బయలుదేరింది.